Hello my dear students, welcome back to our YouTube channel Max Magnet. In this video, we will matrices in a chapter important trick discuss important topic that is inverse. Okay, na? Inverse is ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇస్తే దాంట్లో ఇన్వర్స్ ఎలాగ అనుకుంటాము ఓకే ఇక్కడ నేర్చుకుంటాం చూడండి 2 బై 2 మ్యాట్రిక్స్ అలాగే 3 బై 3 మ్యాట్రిక్స్ రెండింటిని ఇన్వర్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లేలిస్ట్లో వెళ్తే ఎంసెట్కి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి ఓకే ఎంసెట్ 2023 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ వెళ్ళి ఓకే ఆ ప్లేలిస్ట్ అంతా చెక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ షార్ట్ ట్రిక్ టు ఫైండ్ ఇన్వర్స్ ఎలాగనుకుంటాం inverse is nothing but A inverse is equals to manaku em telusu formula okay 1 by det A into adjoint A okay adjoint A by det A first mana em ganukovali ikkada det A ganukovali tarvata adjoint ganukuntam okay so A ichadu determinant of A em avutundi determinant ganukovali just manam ikkada cross multiply chestam 4 to the 8 minus 3 into minus 1 ante minus 3 minus 3 minus em avutundi plus 3 so 11 so డెట్ ఏ ఎంత ఇక్కడ 11 వచ్చేసింది ఇప్పుడు ఏమి కనుక్కోవాలి మనం అడ్జాయింట్ ఏ అడ్జాయింట్ అంటే ఏం చేస్తాం చూడండి ఇక్కడ ఓకే అడ్జాయింట్ అంటే ఈ ఎలిమెంట్స్ని ఏ యొక్క అడ్జాయింట్ ఏమవుతుంది అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎలిమెంట్స్ని ఇంటర్చేంజ్ చేయండి 4 2 ఈ ఎలిమెంట్స్ని సైన్ చేంజ్ చేయాలి మైనస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 ప్లస్ 3 ఉంటే మైనస్ 3 ఓకేనా జస్ట్ ఇప్పుడు ఏం రాస్తామంటే ఇక్కడ చూడండి 1 బై 11 ఓకే డిటర్మినెంట్ 1 బై 11 ఓకే డిటర్మినెంట్ 11 కాబట్టి 1 బై 11 ఇంటూ అడ్జాయింట్ ఏమవుతుంది ఓకే 4 1 మైనస్ 3 2 ఓకే దిస్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అర్థమైందా ఈ విధంగా మనం చేసుకుంటాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 1 3 4 ఫైండ్ ఏ ఇన్వర్స్ ఇలా ఇచ్చాడనుకోండి మనం డైరెక్ట్ ఏం చేయాలంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ఏం చేస్తామంటే 1 బై డెట్ ఏ డెట్ ఏమవుతుంది 4 టు ద 8 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సేమ్ క్వశ్చనే కదా ఇది ఓకే సేమ్ కొంచెం చేంజ్ చేద్దాం ఇక్కడ ఓకే సో ఇక్కడ ఏమవుతుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 3 1 4 5 ఇలా ఉన్నాయి డిటర్మినెంట్ చేయాలంటే ఏం చేస్తాం 3 5 ద 15 మైనస్ 4 1 ద 4 15 మైనస్ 4 అంటే 15 మైనస్ 4 ఇస్ 11 ఓకే ఇలా వచ్చింది తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏడి మైనస్ బీసీ ఓకేనా ఇక్కడ ఏం చేస్తాం మనం ఇవి ఇంటర్చేంజ్ చేస్తాం ఓకే వీటిని 3 5 ఉంది కదా 5 3 రాయండి ఈ ఎలిమెంట్స్ 4 1 దీని యొక్క సైన్ చేంజ్ చేయండి ప్లస్ 1 ఉంది కాబట్టి మైనస్ 1 4 ఉంటే మైనస్ 4 ఓకే ఇది ఇన్వర్స్ అవుతుంది అర్థమైందా ఈ విధంగా కనుక్కోవాలి ఫస్ట్ డిటర్మినెంట్ చేయాలి తర్వాత అడ్జాయింట్ ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకి ఏ ఇన్వర్స్ వస్తుంది 2 బై 2 మ్యాట్రిక్స్ ఈజీగా చేసేయచ్చు ఒకవేళ 3 బై 3 మ్యాట్రిక్స్ ఇచ్చి ఇన్వర్స్ కనుక్కోమంటే ఏం చేస్తాం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం డెట్ ఏ కనుక్కుంటాం డేట్ ఎలా కనుక్కుంటాం ఫస్ట్ 2 రాసుకుంటాం ఓకే వీటిని క్రాస్ మల్టిప్లై 2 ఉన్న రో కాలం తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని క్రాస్ మల్టిప్లై 3 2 ద 6 మైనస్ 4 1 ద 4 మైనస్ 1 సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ తర్వాత మైనస్ తర్వాత ప్లస్ తీసుకుంటాం 1 ఇంటూ ఇది తీసుకున్న 1 తీసుకున్నప్పుడు 1 ఉన్న రో కాలం తీసేస్తే రిమైనింగ్ ఏమి వెళ్తాయి 1 ఇంటూ 2 అంటే 2 మైనస్ 4 0 ద 0 తర్వాత లాస్ట్ ఎలిమెంట్ ప్లస్ తీసుకుంటాం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అయిపోతుంది ఓకే మైనస్ 1 ఇంటూ ఈ మైనస్ 1 ఉన్న రో కాలం తీసేస్తే మిగిలిన ఎలిమెంట్స్ ఏమి 1 1 ద 1 మైనస్ 3 0 ద 0 వీటిని సాల్వ్ చేయండి 2 ఇంటూ ఓకే డైరెక్ట్ చేసేద్దాం ఓకే ఒక స్టెప్లో చూడండి ఇక్కడ ఏమవుతుంది 6 మైనస్ 4 అంటే 2 6 మైనస్ 4 అంటే 2 2 ద 4 మైనస్ ఇక్కడ 2 ఉంటుంది 2 1 ద 2 మైనస్ 1 1 ద 1 ఇదేమవుతుంది 4 మైనస్ 2 అంటే 2 2 మైనస్ 1 1 సో డెట్ ఏ ఈజ్ 1 వచ్చింది అలాగే అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి అడ్జాయింట్ కనుక్కోవాలంటే మనం ఒక షార్ట్ ట్రిక్ చెప్పాం అదేంటంటే ఫస్ట్ 3 తీసుకుంటాం తర్వాత 1 అంటే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి మిడిల్లో 3 తర్వాత 1 ఆ తర్వాత మళ్ళీ 1 తర్వాత 3 ఇలా రాసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ 4 నెక్స్ట్ కింద ఏముంది 2 నెక్స్ట్ మైనస్ 1 4 ఇలా రాసుకుంటాం నెక్స్ట్ ఫస్ట్ ఓకే ఫస్ట్ కాలం చూడండి 1 0 2 1 ఇలా రాసుకుంటాం మళ్ళీ ఫస్ట్లో ఏదైతే ఉందో అదే మళ్ళీ లాస్ట్లో 3 1 1 3 ఓకే ఇలా రాసుకోవాలి ఒక బిగ్ మ్యాట్రిక్స్ వస్తుంది దీన్ని క్రాస్ మల్టిప్లై ఇలా చేసుకుంటూ పోతాం చేస్తే మనకు డైరెక్ట్గా అడ్జాయింట్ వచ్చేస్తుంది ఓకే చూడండి ఇక్కడ 3 2 ద 6 మైనస్
ओके डायरेक्ट చేద్దాం ఇక్కడ 3 2 6 మైనస్ 4 1 4 6 మైనస్ 4 అంటే ఏమవుతుంది 6 మైనస్ 4 ఇస్ 2 అవుతుంది సో 2 రాద్దాం ఇక్కడ 2 నెక్స్ట్ ఓకే ఇక్కడ 1 ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 1 మైనస్ 2 1 2 మైనస్ 1 మైనస్ 2 అంటే మైనస్ 3 అలాగే ఇక్కడ 1 ఇంటూ 4 అంటే 4 మైనస్ ఆఫ్ 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3 అంటే 4 మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే 7 ఓకే 4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 4 ప్లస్ 3 దట్ ఈస్ 7 నెక్స్ట్ 4 జీరోస్ ఆర్ 0 మైనస్ 2 వన్స్ ఆర్ 2 అంటే మైనస్ 2 అవుతుంది 2 టూస్ ఆర్ 4 మైనస్ 0 ఇంటూ మైనస్ 1 అంటే 0 సో 4 వస్తుంది ఇక్కడ మైనస్ 1 ఇంటూ 1 అంటే మైనస్ 1 4 టూస్ ఆర్ 8 మైనస్ 1 మైనస్ 8 అంటే మైనస్ 9 అలాగే ఇక్కడ 1 వన్స్ ఆర్ 1 మైనస్ 3 జీరో 0 అంటే 1 అవుతుంది ఈ 0 వన్స్ ఆర్ 0 అయిపోతుంది 1 టూస్ ఆర్ 2 ఇంకా మైనస్ 2 ఉంటుంది కాబట్టి మైనస్ 2 నెక్స్ట్ 2 త్రీస్ ఆర్ 6 మైనస్ 1 వన్స్ ఆర్ 1 6 మైనస్ 1 ఇస్ 5 ఇలా వచ్చింది సో దిస్ ఈజ్ అడ్జాయింట్ మనకేం కావాలి ఇప్పుడు ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 బై డిటర్మినెంట్ ఏమొచ్చింది 1 ఇంటూ అడ్జాయింట్ 2 మైనస్ 3 7 మైనస్ 2 4 మైనస్ 9 1 మైనస్ 2 5 ఓకే దిస్ ఈజ్ ఏ ఇన్వర్స్ ఓకేనా ఈ విధంగా కనుక్కోవాలి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఓకే ఏ ఇస్తాడు ఫస్ట్ డిటర్మినెంట్ ఏ కనుక్కోవాలి 1 బై డెట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఓకేనా డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి చెప్పినాం అలాగే అడ్జాయింట్కి కూడా మనం షార్ట్ ట్రిక్ చెప్పినాం ఓకే ఇవి రెండు కనుక్కొని మీరు డివైడ్ చేయండి ఓకే ఈ ప్రాబ్లం మీకు హోంవర్క్ ఏ ఇన్వర్స్ ఏమొస్తుందో ఓకే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్